నేను యాక్చువల్గా ఈవేళ నేను ఏమైనా సరిగ్గా మాట్లాడలేకపోతే దానికి కారణం రాహులే. మీరు లైవ్లో మాట్లాడితే ఎలా ఉంటుందో చూద్దామని నేను అక్కడ కూర్చుని వెయిట్ చేస్తానని చెప్పాడు ఆయన. సో నేనంత మాట్లాడడానికి నేనేమి ప్రిపేర్ అవ్వను, నాకు ఏమనిపిస్తే అదే మాట్లాడే ప్రయత్నం చేస్తాను వీలైనంతవరకు. ఎందుకంటే నేను ప్రయత్నపూర్వకంగా జరిగేదాన్ని దీన్ని నమ్మను, దానంతటది జరగనివ్వాలని కోరుకుంటాను. అంటే ఏదైనా మనం పుష్ చేయటం కరెక్ట్ కాదన్న నా అభిప్రాయం, ఇది నేను ఎంతవరకు రైటో నాకు తెలియదు, కానీ ఏది జరిగినా సహజంగా జరగాలి. అది మనని ఎంత దూరం తీసుకెళ్తుందో అదే తీసుకెళ్ళాలి తప్ప. అంటే నది గురించి చెప్తారు కదా, ఏ నదిలో ఏ క్షణం ఒకే నీరు ప్రవహించదంటారు. అంటే ఇప్పుడున్న నది నెక్స్ట్ సెకండ్లో లేదు, ఆ వాటర్ తోసుకుని ముందుకు వెళ్ళిపోతుంటుంది. అలాగే నేను కూడా ఎట్లా ఉండాలనుకుంటానంటే ఈ క్షణం ఉన్నట్టు నెక్స్ట్ క్షణం ఉండకుండా ఉండే ప్రయత్నమే చేస్తాను. ఒక్కొక్కసారి అందులో గెలుస్తుంటాం, ఒక్కొక్కసారి ఓడిపోతుంటాం. బట్ అందరూ కూడా అంత సహజంగా ఒక ప్రవహిస్తూ పోవాలని ఈవేళ అందరం కలిసి ఇక్కడ ఇప్పుడు నేను లోపలికి వచ్చే వరకు నాకు తెలియదు నేనంత ఆనందంగా ఈ గంట గంటన్నర సేపు గడుపుతానని. అంత సహజంగానే జీవితంలో అన్నీ జరగాలని కోరుకుంటాను నేను కూడా.